వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి కాల్ రాస్తుందని టీడీపీ నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు దళితులు బీసీలపై అరాచకాలు చోటు చేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికార పార్టీ అరాచకాలు కట్టడి చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, శాప్ మాజీ డైరెక్టర్ ఎర్రా వేణుగోపాల్ రాయుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్లు టీడీపీ నాయకులతో కలిసి రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అధికార పార్టీ నాయకులు చేసే అరాచకాలను ప్రశ్నించిన వారిని బెదిరించి వారిపై తప్పుడు కేసులు బనాయించడం, వారిని మానసికంగా కొంగదీయడం, ఆర్థికంగా దెబ్బతీసే విధంగా అధికార పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వుకుని అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వం పేరు చెప్పి పేదల స్థలాలు, అందున దళితుల స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య, కొరగండి సతీష్, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, ఇనుమూరి రాంబాబు, బెజవాడ రాజకుమార్, కురుమిల్లి విజయశేఖర్, పాలవలస వీరభద్రం, మర్రి దుర్గా శ్రీనివాస్, నాయకులు కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, మజ్జి రాంబాబు, గరగ మురళి, పితాని కుటుంబరావు, కుడిపూడి సత్యబాబు, తప్ప వెంకటరమణ, పాలిక శ్యామ్, కంటిపూడి శ్రీనివాస్, నల్లం ఆనంద్, చాపల చిన్నరాజు, ధనరాజు, కవులూరి వెంకటరావు, గంగాధర్, బర్ల గిరిజ, గంగాధర్, పుల్లూరి శ్రీను, తుల్లి పద్మ, గోవింద శ్రీనివాస్, అప్సరి గోవింద్, నందిగామ శివ, కోటి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పెరుగుతున్న వైసీపీ అరాచకాలు, అక్రమాలు, అవినీతి, మహిళలు, దళితులు, బీసీలపై అరాచకాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాడర్పై అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు, భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, మట్టి అక్రమ తరలింపు, మద్యంలో ఇళ్ల స్థలాల్లో అవినీతి, ప్రభుత్వ వాలంటీర్ల ఆగడాలు, వైసీపీ నాయకులు బెదిరింపులు, ప్రతిపక్ష పార్టీ నాయకులను, క్యాడర్ను ఆర్థికంగా నిర్వీర్యం చేసే కుట్ర, ఇవన్నీ కూడా ఏదైతే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయో వీటి పైన తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దక్షిదల్ గారికి. మరి వీటిపైన చర్యలు తీసుకోవాలని గత సంవత్సరం కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకలో కానివ్వండి, మద్యంలో కానివ్వండి, ఇవన్నింటిలో కూడా ఏ విధంగా ప్రజలను ఇబ్బందులు పెడతా ఉన్నదన్నది ఇప్పటికే చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు దానిపైన నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు ఇచ్చే ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో దళితుల ఇళ్ళు, ఏదైతే దళితుల స్థలాలు కానీ లేకపోతే రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకే తీసుకొని వైఎస్ఆర్సీపీ దళారీ వ్యవస్థ ఏదైతే ఆవ భూమి కానివ్వండి రాజారంగంలో చేస్తున్న ప్రక్రియని నిరసిస్తూ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోని రైతులకు కానీ దళితులకు కానీ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరగ. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిరంకుశత్వ విధానాలతోటి వెళ్తూ ఉంది. గతంలో చేసినటువంటి ఆర్థిక నేరాల సంగతి పక్కన పెడితే ఈ సంవత్సర పరిపాలనలోని ఈ రాష్ట్రంలోని పాలనా విధానాలన్నీ కూడా గాడి తెప్పాయి, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టుపడతా ఉన్నాయి. పూర్తిగా ప్రభుత్వం అవినీతి మురికిలో కోపంలో కూరుకుపోతూ దొంగతనం చేసి ఎదటవాడిని దొంగ దొంగను పరిగెట్టిన మాదిరిగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్యాయాలు జరిగాయని చెప్పి వాటిని ఏదో మేము సిబిఐ ఎంక్వైరీలు వేస్తామని చెప్పి ఇవాళ బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ ఇసుక చూసుకోండి, అదేవిధంగా మద్యం జేట్యాక్స్ చూసుకోండి, అదేవిధంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి భూసేకరణ తీసుకోండి, అదేవిధంగా ఆఖరి కరోనా టెస్టింగ్ కిట్లలో చూసుకోండి, ఎక్కడ చూసినా సరే అక్రమాలు కుంభకోణాలతోటి ప్రభుత్వం కుళ్ళిపోయి ఉంది.